ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యెషయా గ్రంథము 26:12. నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుడు సమాధానము లేని ప్రతి జీవితానికి, ప్రతి వ్యక్తికి సమాధానమును స్థిరపరిచేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితంలో ఈరోజు ఏ విషయమై నీకు సమాధానము లేదో ఆయన సమాధానమును స్థిరపరుస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. అలాగే నీవు ఎప్పుడైతే దేవుని పక్షముగా నిలువబడతావో అప్పుడు ఆయన నీ పక్షముగా నిలువబడి నీ పనులన్నింటినీ కూడా సఫలము చేస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ పనులు సఫలం కాలేదని బాధపడుతూ ఉంటే దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని జాగ్రత్తగా ప్రార్థనలో కనిపెట్టండి. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా ఆయన మీ పక్షముగా ఉండి మీ పనులన్నింటినీ కూడా సఫలము చేయబోచు ఉన్నారు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. నీ పనులు ఏం ఆగిపోయి ఉన్నాయో, ఏ మంచి కార్యాలు ఆగిపోయి ఉన్నాయో, ఏ దేవుని కార్యాలు ఆగిపోయి ఉన్నాయో, వాటన్నింటినీ కూడా దేవుడు ఆయన సఫలము చేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మీరు మాత్రము జాగ్రత్తగా ప్రభుతోటే జీవిస్తూ, ప్రభుతోటే నడుస్తూ, ప్రభు యొక్క వాక్యములో జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు మీ పక్షముగా ఉంటారు. ఎప్పుడు ఉంటారంటే ఆయన పక్షముగా మీరు నిలువబడినప్పుడు, నీతి పక్షముగా, సత్యవాక్య పక్షముగా మీరు నిలువబడినప్పుడు ఆయన మీ పక్షముగా నిలువబడి ప్రతి పనిని కూడా ఆయన సఫలము చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, విఫలమైనటువంటి ప్రతి పనిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ విఫలమైన ప్రతి పనిని కూడా ఆయన సఫలము చేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల నాయన తండ్రి ప్రభు, జీవితాలలో సమాధానమును దయచేయమని అడుగుచు ఉన్నామయ్యా. ఏ విషయంలో వారికి సమాధానము లేదో ప్రభువా, మీరే కృపణ చూపండి. ఈ దినకాలం ప్రతి బిడ్డను సమాధానముతో ఆశీర్వదించమని ప్రార్థన చేయచు ఉన్నాం నాయన. బిడ్డల పక్షముగా మీరు నిలవబడండి ప్రభువా. ఎవరు లేరేమో నాయన బిడ్డల పక్షముగా మాట్లాడడానికి, బిడ్డల పక్షముగా వాదించడానికి, బిడ్డల పక్షముగా పోరాడుటకు ఎవరు లేరేమో ప్రభువా, మీరేనైనా బిడ్డల పక్షముగా నిలువబడి వారి పనులన్నింటినీ సఫలపరిచి మీ సాక్షులుగా నిలువబెట్టుకోమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.